జాతి ఉత్సవాలని ప్రోగ్రామ్ తోటి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ అని అనొచ్చు. ఎందుకంటే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళనే పిలుచుకొని టీఆర్ఎస్లో ఉన్న రైతు బంధు వేదికలు ఇవన్నీ కూడా అలంకరించాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటివరకు పేదవాళ్ళకు ఇల్లు స్థలాలు గుర్తులేదు. ఇప్పుడు 9 సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఒక 5-6 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఒక ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పేసి, ఇంటి జాగా ఉంటే ఇంటికి 3 లక్షలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొస్తుంది పేద ప్రజలు. ఇప్పటివరకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు నేను ఒక భోజనం మున్సిపల్లో 1వ వార్డు కౌన్సిలర్. మేము ఇప్పుడు వచ్చి కూడా 3.5 సంవత్సరాలకి మాకు ఫండ్స్ లేవు. ఎందుకు ఇవి ఎందుకు ఇస్తలేరని ప్రశ్నిస్తే ఇప్పుడు మనల్ని బయటికి లాగేస్తున్నారు. ఇప్పుడు మా మున్సిపాలిటీ ఏర్పడి 3.5 సంవత్సరాలు అయినప్పటికీ పేద ప్రజలు ట్యాక్సులు కట్టినప్పటికీ ఆ ట్యాక్సులతోనే ఒక మున్సిపాలిటీ నడుస్తున్నారు. హౌస్ పర్మిషన్ ద్వారా వచ్చే డబ్బులు కూడా ఖజానా కూడా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఖజానాలు వేసుకొని అది తిరిగి మాకు రాకుండా చేస్తున్నారు. దీనివల్ల పేద ప్రజలకు మేము మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ కనెక్షన్లు ఏవి కూడా ఇవ్వలేకపోతున్నాం. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇవన్నీ కూడా ఒక టీఆర్ఎస్ ఒక మానే మాటలు నమ్మి మళ్ళీ ఇంకోసారి మోసపోద్దని చెప్పి మీ భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం.